ప్రముఖ సినీ నటి శ్రీదేవి చనిపోయారు. ఓ పెళ్లి వేడుకకు హాజరయ్యేందుకు కుటుంబ సభ్యులతో దుబాయ్కి వెళ్లిన ఆమె తీవ్రమైన గుండెపోటుతో కుప్పకూలిపోయారు. కొద్దిసేపటికే ఆమె ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని బోని కపూర్ సోదరుడు సంజయ్ కపూర్ ధృవీకరించారు. శనివారం రాత్రి 11:30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు తెలిపారు. శ్రీదేవి మరణించిన సమయంలో భర్త బోని కపూర్ కూతురు కుషి పక్కనే ఉన్నట్లు చెప్పారు. 1963 ఆగస్ట్ 13న తమిళనాడులోని శివకాశిలో శ్రీదేవి జన్మించారు. శ్రీదేవి అసలు పేరు శ్రీ అమ్మా అయ్యప్పన్. తమిళ్, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ చిత్రాలు నటించిన ఆమె తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. 1975 చిన్నతనంలో తనాయివన్ సినిమాతో సినీ రంగంలోకి ప్రవేశించిన శ్రీదేవి భారతదేశంలోని గొప్ప నటీమణుల్లో ఒకరిగా ఎదిగారు. తెలుగులో శ్రీదేవి తొలి చిత్రం మా నాన్న నిర్దోషి. తెలుగు తెరపై అగ్ర హీరోలందరితోనూ ఆడి పాడి అతిలోకి సుందరిగా వెలుగొందారు. తెలుగులో 85, హిందీలో 71, తమిళ్లో 72, మలయాళంలో 26, కన్నడలో 6 చిత్రాల్లో నటించారు. 2017లో చివరగా హమ్ చిత్రంలో నటించారు. తన కెరీర్లో 15 ఫిల్మ్ఫేర్ అవార్డులు అందుకున్నారు. బాలీవుడ్లో తెరంగేట్రం తర్వాత 96లో బోని కపూర్ను వివాహం చేసుకున్నారు. శ్రీదేవి బోని కపూర్ దంపతులకు జాన్వి కుషీలు ఉన్నారు. పెద్ద అమ్మాయి జాన్వి తొలి చిత్రం చిత్రీకరణ దశలో ఉంది. సినీ రంగానికి శ్రీదేవి అందించిన సేవలకు గుర్తుగా 2013లో భారత ప్రభుత్వం శ్రీదేవికి పద్మశ్రీ పురస్కారాన్ని ప్రదానం చేసింది. నటి శ్రీదేవి 54 సంవత్సరాలకే చనిపోవడంతో సినీ పరిశ్రమ అంతా షాకింగ్ కి గురయ్యారు. అలాగే తన అభిమానులు కూడా నమ్మలేకపోయారు.